హరి అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం ముకుందం మనసా స్మరామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, రామచంద్ర స్వామి ఎలాంటివాడు? సకల గుణాభిరాముడు, అందగాడు, వినయవంతుడు, సజ్జనశీలుడు, మర్యాద పురుషుడు. ఆయన ఏదైతే అరణ్యకాండలో మనకు కిష్కిందలో ఉన్నప్పుడు రామచంద్ర స్వామి గురించి చెప్తూ ఉంటారో, సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడి సహాయం కోసం వెళతారు కదా. వెళ్ళిన తర్వాత మైత్రి చేసుకుంటారు. మైత్రి చేసుకున్న తర్వాత ఆయన సుగ్రీవుడు ఆ కిష్కిందకి రాజైన సందర్భంగా ఆయన కొంతకాలం విలాసవంతంగా జీవించుతాను అని చెప్పి రామచంద్ర స్వామి దగ్గర పర్మిషన్ తీసుకుని, అలానే ఆ వచ్చింది కూడా వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం అంతా ఆయన సుఖించడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి రామచంద్ర స్వామి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన భార్యలతో సుఖంగా ఉన్నారట. ఆ ఉన్నటువంటి సమయంలో మరి రామచంద్ర స్వామి భార్యా వియోగాన్ని అనుభవిస్తూ ఉన్నారు. చాలా బాధని అనుభవిస్తూ ఉన్నారు. అంత బాధని అనుభవిస్తూ కూడా రామచంద్ర స్వామిలో సహనం, ఓర్పు, వినయం ఈ మూడు చాలా మంచి గుణాలండి. ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసినటువంటి గుణాలు. ఎంత వినయంగా, ఎంత సహనంగా, ఓర్పుగా ఆ గుహలోనే ఉంటూ, ఆ పర్వత శ్రేణులలోనే సంచరిస్తూ తన బాధని అక్కడ ఉన్నటువంటి చెట్లకి, పుట్లకి, కొండలకి, సెలయేటికి చెప్పుకుని దుఃఖించాడే కానీ, అరెరే ఈ సుగ్రీవుడు సుఖిస్తున్నాడు, నన్ను మర్చిపోయాడు అని చెప్పి ఇంత కూడా బాధ చెందలేదట. అలాంటి శ్రీరాముడి నామం మనం పలకాలి. ఏదైతే సనాతన సాంప్రదాయమైనటువంటి సనాతనమైనటువంటి హిందూ సాంప్రదాయం ఉందో, ఈ హిందూ సాంప్రదాయంలో, ఈ హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలి. హిందూ ధర్మంలో అనుకునేటువంటి ప్రతి ఒక్క హిందువు పలకవలసినటువంటి నామం ఏదండి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నామం ఒక్కటే మనల్ని తరింపచేసేది ఈ కలియుగంలో. పలికిడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట,
నే పలికిన బవహరమగునట పలిగిద వేరొండుగాద పలుకగ నేలా. పోతన గారు చెప్పారు, పలికెడిది భాగవతం ఎంతో గొప్పదైనటువంటి కృష్ణ యొక్క గుణగణాలను కీర్తించేది భాగవతం. ఆ పలికించేవాడెవరు? రామభద్రుడు. రామచంద్ర స్వామి నా నోట ఉండి పలికిస్తూ ఉన్నాడు. నే పలికిన బవహరమగునట, అలాంటి భాగవతాన్ని నేను పలుకుతూ ఉన్నాను. అది విన్నవారికి ఈ ఉన్నటువంటి భవ ఏదైతే ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంకో కథలన్నీ చెప్పడం ఎందుకండి? చక్కగా భాగవతం చెప్పుకుందాం అని చెప్పి పోతన గారు మనకు తెలియజేశారు. ఎందుకు చెప్పుకోవాలి భాగవతం? సూత మహర్షిని శౌనకాది మహామునులు అడుగుతూ ఉన్నారు, ఓ మహర్షి, ఇంతటి మంచి సమయంలో మేమంతా సత్రయాగం చేయడానికి ఈ నదీ తీరంలో ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే మాకు దొరికినటువంటి పుణ్యమనడి నౌక నువ్వు, కా సముద్రాన్ని దాటాలి అంటే పెద్ద పడవ కావాలి. పడవ లేకపోతే మనలో ఎంత శక్తి ఉన్నా కూడా సముద్రాన్ని దాటలేం కదా. ఈ శౌనకాది మహర్షులు చెప్తూ ఉన్నారు, ఓ సూత మహర్షి, ఈ భవబంధము అనేటువంటి సంసార సాగరాన్ని దాటించడానికి వచ్చినటువంటి పుణ్యమైనటువంటి నౌక నువ్వు. నువ్వు కనుక భగవంతుడి యొక్క లీలా కథ గుణగణాలు విశేషించి వర్ణించి చెబుతూ ఉంటే మాకు ఈ భవబంధాల నుంచి ముక్తి లభిస్తుందయ్యా. ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి, సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారికి, సన్యాసాశ్రమం జీవించే వారికి, వానప్రస్థంలో ఉన్నటువంటి వారికి, మహర్షులకి, మునులకి, ఎవరెవరైతే మోక్షం కావాలి, ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, పరతత్వాన్ని తెలుసుకోవడానికి అతి సులభమైనటువంటి నౌక ఏదయా అంటే సూత మహర్షి ద్వారా చెప్పబడేటువంటి భాగవతం. ఇక్కడ శౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్తూ ఉన్నారు. నారద మహర్షి వ్యాసుడిని ప్రేరేపిస్తే నారద మహర్షి ప్రేరేపణ ద్వారా వ్యాసుడు భాగవతాన్ని రచిస్తున్నారు అని చెప్పుకున్నాం నిన్నటి రోజున. అసలు కలియుగంలో ఎలాంటి వారు వస్తారు అని వ్యాసుడు ఊహించారో తెలిసిన, ఎందుకోసం ఆయన భాగవతాన్ని రచించాల్సి వచ్చింది? అలసులు మంద బుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములెయ్య విషేయ జాలరి కలియుగ మందు మానవులు కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు నేమి నింబడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. సూత మహర్షిని శౌనకాది మహాములు అడుగుతూ ఉన్నారు, ఈ కలియుగంలో పుట్టేటువంటి వాళ్ళంతా కూడా అంతా అండి, ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఏం లేదు, అందరూ కూడా ఈ కలియుగ ధర్మాన్ని అనుసరించి పుట్టేవాళ్ళు. ఎలాంటి వాళ్ళయ్యారంటే అలసులు. అంటే ఏదైనా పని చెయ్యాలి అంటే ఆ చేద్దాంలే చూద్దాంలే అలసత్వం, దీనిని అలసత్వం అంటారు. ఇలాంటి అలసులు పుడతారు, అలసత్వానికి తోడు మంద బుద్ధులు పుడతారు. ఈ రోజు చెప్పింది రేపటికి గుర్తుండదు, అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి వారు పుడతారు. అంతేకాదు వీళ్ళు అల్పాయువులు, ముందు యుగాలతో పోల్చుకుంటే కలియుగంలో జీవికి రాను 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 ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది? వీళ్ళంతా కూడా ఉగ్ర రోగ సంకలితులు, భయంకరమైనటువంటి రోగాలతోటి బాధపడుతూ ఉంటారు. కడుపులో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి కాటికి వెళ్ళేటువంటి వృద్ధుడి వరకు అందరూ కూడా ఔషధ సేవనం చేస్తూనే జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కడుపులో బిడ్డ పడింది అనగానే అనేక రకాలైనటువంటి మందులు వాడాలి. ఆ బిడ్డ పెరుగుతూ ఉన్న దగ్గర నుంచి ఆ విటమిన్స్ లోపమని ఈ విటమిన్స్ లోపమని ఏదో ఒకటి మందులతో. ఇక ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి 40 పడిలో పడారు అంటే అన్ని రకాలైనటువంటి అతిథులు మన ఇంట్లోకి వచ్చి చేరతాయి, వాళ్ళని మనం ఏం పిలవక్కర్లా,
వారికి వారే ఆహా ఇది నా చోటు అనుకుని మన శరీరంలో వచ్చేస్తాయి. బీపీ, షుగర్, థైరాయిడ్ రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు. ఇలాంటి జబ్బులతో ఉండేటువంటి ఈ అల్పాయుష్కులు, మందబుద్ధులు ఏం చేస్తారు? తపస్సులు చేయలేరు, యజ్ఞాలు చేయలేరు, శాస్త్రాలు రచించలేరు. గొప్పగా ఏవైనా క్షేత్రాలు తిరుగుతారా అంటే, ఒక క్షేత్రం తిరిగేసరికి వారం రోజులు మోషన్స్ పట్టుకుంటాయి, బయట ఫుడ్ సరిపడదు. సో మరి వీళ్ళందరినీ తరింప చేయాలి కదా. భగవంతుడికి నాలుగు యుగాలు ఒకటే, వాడు కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపర యుగమా, కలియుగమా అని ఏం లేదు. అన్ని యుగాలు ఒక్కటే కాబట్టి తరింప చేయడానికి, వీళ్ళందరూ కూడా శాంతిని పొందడానికి ఏదైనా ఒక మార్గం చెప్పవే మహర్షి అని చెప్పి సూత మహర్షిని సౌనకాది మహామునులు అడుగుతూ ఉన్నారు. అంతేకాదు, ఎలాంటి కీర్తన చేయాలో తెలిసినా అని చెప్పి అడుగుతూ చెప్తూ ఉన్నారు. వర గోవింద కథా సుదారస మహావర్షోరుధారా పరంపర లంగాగ బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం భ్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషక దావానలంబారునే బుధేంద్ర చంద్ర అని చెప్పి, ఓ బుద్ధిమంతుడైనటువంటి మహర్షి, ఓ జ్ఞాని, ఈ భయంకరమైనటువంటి ఈ కలియుగాన్ని దాటడానికి ఇలాంటి రకరకాలైనటువంటి వాటినన్నీ మనము దాటాలి అంటే మనకి ఒక మార్గం ఉంది కదా. గోవిందుడి యొక్క, ఏదైతే శ్రీకృష్ణుడి యొక్క నామాలు ఉన్నాయో వాటిని మనం ఏ రకంగా చేయాలి, ఏ విధంగా ఆయన యొక్క సేవ చేయాలి, ఆయనని ఏ విధంగా మనం పొందితే మనకు ఈ రకాలైనటువంటి భయంకరమైనటువంటి దురంత దుస్తర దుస్సహజాను సంభావితానేక, అంటే భయంకరమైనటువంటి ఈ సంసారము అనేటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ముళ్ళ నుంచి, ఈ భయంకరమైనటువంటి మృగాల నుంచి, వీటన్నిటి నుంచి మనం ఎలా బయటపడతాము, ఈ మందబుద్ధి నుంచి, భయంకరమైన రోగాల నుంచి, వీటన్నిటి నుంచి ఎలా బయటపడతాము అంటే ఏం చెప్పారండి, శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలనాకళా సంరంభకు దానవోద్రేక సంభకు కేళీలోల విలస దృగ్ధాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు. అందరం కూడా ఆ శ్రీకైవల్యం పొందాలి అంటే పట్టుకోవలసినటువంటి పాదాలేవయా అంటే శ్రీహరి పాదాలు. శ్రీకైవల్య పదంపు చేరుటకనై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలనా కళా సంభ్రంభకు దానవోద్రేక సంభకు కేళీలోల విలస దృగ్ధాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు అని చెప్పి గొప్పగా కీర్తిస్తున్నారండి స్వామిని. ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మాండం అంతా దేనిలో ఉంది, అనంతమైనటువంటి విశ్వమైనటువంటి ఆ విరాట్ రూపమైనటువంటి ఆ స్వామి యొక్క నుంచి వచ్చినటువంటి వీటన్నిటినీ ఎంతో క్రీడగా చక్కగా ఆరిస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క పదాన్ని చెందాలి అంటే ఆయన యొక్క కీర్తనలు చెయ్యాలి. ఆ కీర్తనలు చేయడం ద్వారానే, ఆయన యొక్క నామాన్ని చేయడం ద్వారానే, ఆయన యొక్క గుణాలను కీర్తించడం ద్వారా, కీర్తించడం రాదు మనకి, పాడడం రాదు, ఏదో నేను చెప్పాను మద్యం ఏదో చెప్పాను, కానీ గొప్పగా కీర్తనలు చేసేవాళ్ళు గొప్పగా కీర్తిస్తారు. మనకు తోచినట్లుగా మనం కీర్తన చేస్తాం కాదు, విందాం. భగవంతుడిని సేవించడానికి 9 రకాలైనటువంటి భక్తులు చెప్పారు. మొదలుగా చెప్పిన భక్తి ఏంటయా అంటే శ్రవణం, మనం వినాలి. శ్రవణం, కీర్తనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పి 9 రకాలైనటువంటి సేవలను చెప్పారు. ముందుగా భగవంతుని నామాన్ని విందాం. ఆ వినడం ద్వారా మనలోకి భగవన్ నామం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే భగవన్ నామం మనలోకి ప్రవేశించిందో దానిని మనం
జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీరు చెప్తూ ఉన్నారు. అలవోకగా వింటూ ఉన్నటువంటి మేమంతా కూడా జై శ్రీరామ్ అంటూ ఉన్నాం. అంటే కీర్తన మొదలు పెట్టేశాం. ఒక చెవితో విన్నదాన్ని కొన్ని రోజులకి నోటితోటి అంటూ ఉంటాం. ఎప్పుడైతే నోటిలో అనడం అలవాటు చేసుకుంటుందో ఈ దేహం, దానికి అరే ఇంత బాగుంది నాము, ఈయన ఎవరు మనం చూడాలి అని చెప్పి ఆయన వైపు తిరుగుతాం. ఆయన వైపు తిరగగానే మనం వందనం చేస్తామండి, నమస్కారం చేస్తాం. వందనం చేయడం వల్ల ఆయన పొంగిపోతాడట. నువ్వు ఏ కీర్తం యజ్ఞాలు హోమాలు తపస్సులు ఇవి అవి అన్నీ ఏం పెట్టుకోకర్లేదయ్యా, భగవంతుని ముందు నుంచొని వందనం చెయ్యి చాలు. ఆ వందనానికే ఆయన పొంగిపోతాడట. వందనం చేద్దాం. అరే వందనం చేసిన తర్వాత ఆయన చూస్తాం, ఇంత అందంగా ఉన్నారు స్వామి, ఈయనకి ఏదైనా ఒక మాల కట్టుకుని వస్తే బాగుంటుందేమో. వెంటనే పువ్వులు సేకరిస్తాం. పువ్వులు సేకరించి దాస్యం అంటే ఆయన సేవకుడిగా మారడం మొదలు పెడతాం. ఎప్పుడైతే సేవకుడిగా మారేమో ఇక చెప్పాల్సిందేం లేదు. గుడిలో ఏ పని ఉన్నా కూడా స్వామి కమిటీ వాళ్ళని అడుగుతారు, ఏమైనా ఈరోజు ఏమైనా పని ఉంటే చెప్పండి స్వామి, నేను చేస్తాను, పర్లేదు, నేను ఖాళీగానే ఉన్నాను. మాలలు కట్టాలా, కూరగాయలు కొయ్యాలా, గుడి శుభ్రం చెయ్యాలా, ఇంకేదైనా చెయ్యాలా, మేం చేస్తాం అంటే దాస్యంలోకి వస్తాం. ఎప్పుడైతే భగవంతుని యొక్క దాస్యం మొదలు పెడతామో, పక్కనే కూర్చొని చేస్తూ ఉంటాం కదా, ఆయన చూస్తూ ఉంటాం, మన పక్కన ఇంకెవరు లేరు, మనకి మాట్లాడే తోడు ఎవరు లేరు, కాబట్టి భగవంతుడే మన స్నేహితుడు, మాట్లాడటం మొదలు పెడతాం. ఏమయ్యా ఆంజనేయ, ఎండలు మండిపోతున్నాయి, మేమేమో మాలలు ధరించాము, మరి ఈరోజు వచ్చి చెట్టు కింద కూర్చుంటే వడగాలి కల్లాడిపోతున్నాం, కొంచెం నువ్వు వాయుపుత్రుడివి కదా చల్లటి గాలిని పంపించవయ్యా అని చెప్పి ఆయనతో మాట్లాడటం మొదలు పెడతాం. అంటే సఖ్యం చేస్తున్నామన్నమాట, అర్జునుడు కృష్ణుడితో చేసినట్లుగా. సఖ్యం ఎప్పుడైతే మొదలవుతుందో మనం ఆయనకి చాలా దగ్గరైపోయాం. ఇక ఆయన్ని మన సొంతంగా భావించడం మొదలుపెట్టాం. మన సొంతంగా భావించడం అంటే మనలో భగవంతుడిని దర్శించడం మొదలుపెట్టాం. ఆత్మ నివేదనం. ఇక ఇవ్వవలసిందేం లేదండి. ఇప్పుడు నువ్వు గుడి శుభ్రం చేసావా, పువ్వులు మాలలు కట్టావా, వందనం చేసావా, ఇవి కూడా ఎవ్వరు అడగరు. ఎందుకంటే నీలోనే భగవంతుడిని నువ్వు దర్శించేశావు. నీలో భగవంతుడిని ఎప్పుడైతే దర్శించావో, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడిని, భగవంతుడే నేను. బయట ఉన్నటువంటి వ్యక్తిలో మనల్ని, మనలో ప్రతి జీవిని, ప్రతి జీవిలో మనల్ని చూసుకోగలిగినటువంటి ఆత్మ నివేదనం. ఆ ఆత్మ నివేదనంలోకి వచ్చాక ఇది చెప్పాల్సిందేది. ఇక్కడ నారద మహర్షి అలాంటి స్థితిని పొందారట. మరి నారదుని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకుందామా? నిన్నటి రోజు మొదలు పెట్టుకున్నాం. మరి ఆయన ఎంత గొప్పగా స్వామిని సేవించి కీర్తించి సఖ్యం చేసి తన యొక్క ఏదైతే లోపల బయట ఉన్నటువంటి వ్యాపారాలన్నిటినీ అంటే ఇంద్రియాలన్నిటినీ వదిలేసి ఎంత చక్కగా భగవంతుడికి స్నేహితుడయ్యి తన ఆత్మ నివేదనాన్ని చేస్తే ఆ స్థితికి వచ్చారో మనం తెలుసుకుందాం. వ్యాస మహర్షి అడుగుతూ ఉన్నారు నారద మహర్షి, మహర్షి మేము భగవంతుడికి ఇంత సన్నిహితంగా ఉండడానికి, ఇంత గొప్పగా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ప్రథమ భక్తుడిగా ఉండడానికి మీరు చేసుకున్నటువంటి కర్మలు ఏంటి అని చెప్పి వ్యాస మహర్షి అడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నారద మహర్షి చెప్తూ ఉన్నారన్నమాట, మహర్షి ఎంతో కష్టమైనటువంటి, ఎంతో చూడడానికి వీలు కానటువంటి పరతత్వాన్ని గ్రహించాలి అంటే మునులు ఎంతో కాలం 1000 ఏళ్ళు తపస్సు చేశారని చెప్తాం, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి వారికి ఎవరికి సాధ్యం కానటువంటి స్థితి నాకు ఎలా సాధ్యమైందో చెప్తాను వినండి అని చెప్పి స్వామి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. స్వామి తెలియచేస్తూ ముందుగా భగవంతుడు ఏదైతే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు చెప్తూ ఉన్నారు, మనకి విశేషంగా తెలిసి విశిష్టంగా మనం పూజించేటువంటి అర్చావతారాలు 10 అవతారాలు, దశావతారాలు అంతే కదా మనకి.
మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి బౌద్ధ కల్కి రేవచ అని చెప్పి అంటే పదవతారాలు చెప్తారు. మరి ఈ పదవతారాలు కాకుండా విశేషంగా స్వామి యొక్క అవతారాలు అసలు 21 అవతారాలు. నాకు స్వామి ఇచ్చినటువంటి సమయం కూడా 21 రోజులు. 21 అవతారాలు స్వామివి చాలా విశేషమైనటువంటి. ప్రతి జీవిలోనూ అంటే ఒక రాజు కావాలి అన్నా ఒక నాయకుడు కావాలి అన్నా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయండి, ఎలక్షన్స్లో అందరూ బాగా డబ్బున్న వాళ్ళు, సంపత్తి ఉన్నవాళ్ళు, బాగా తమ యొక్క కేడర్లో అందరూ తమకి స్థానికంగా బలం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళే నుంచుంటారు, అలాంటి వాళ్ళు వెళ్ళి నుంచోలేరు కదా. అయితే ఎవరో ఒకరే అవుతారు, 4 నుంచున్నా 5 నుంచున్నా 2 నుంచున్నా ఒక్కరే నాయకుడు అవుతారు. ఆ నాయకుడు అయ్యేటువంటి వ్యక్తికి శ్రీ మహావిష్ణువు అంశ పనిచేస్తూ ఉంటేనే ఆ ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలన్నా, ఒక కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా, సీఎం అవ్వాలన్నా, పిఎం అవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటో వేరే పరపతితోటో అవ్వదు. ఎందుకంటే అవతల వ్యక్తికి కూడా సేమ్ ఉన్నాయి అవన్నీ. కానీ ఇక్కడ అవ్వాలి అంటే శ్రీ మహావిష్ణువు అంశ ఆ నాయకుడిలో ఉండి ఉండాలి. ఒక రాజయోగము పట్టాలి అంటే, అతనికి నాయకుడిగా గుర్తింపు రావాలి అంటే శ్రీ మహావిష్ణువు అంశ పనిచేస్తూ ఉండాలట వాళ్ళలో. అలా ప్రతి ఒక్క నాయకుడిలోను, ప్రతి ఒక్క రాజులోనూ కూడా శ్రీ మహావిష్ణువు అంశ ఉంటుంది, అది వేరే విషయం. కానీ విశేషంగా 21 అవతారాలను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 21 అవతారాలను ఒక్కసారి ఈరోజు 7 అవతారాలను గుర్తు చేసుకుందాం, తెలుసుకుందాం, వివరంగా కాదు మామూలుగా తెలుసుకుందాం. తర్వాత వెళ్తూ వెళ్తూ మరలా మిగిలినటువంటి అవతారాలు తెలుసుకుందాం. మొట్టమొదటగా సృష్టిని చేసేటప్పుడు స్వామి అనిరుద్ధుడుగా వ్యూహ అవతారంలో ఉన్నప్పుడు ఆయన నుంచి వచ్చినటువంటి బ్రహ్మ నుంచి వచ్చినటువంటి మరీచి, కశ్యప ఇలాంటి ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి అవతారం. సృష్టిని చేయడానికి ఆయనే రూపాలుగా విభజించబడ్డారు. 2వ అవతారం వచ్చేసరికి వరాహ అవతారం. ఈ వరాహ అవతారం దేనికోసం వచ్చిందయ్యా అంటే భూమిని ఉద్ధరించడానికి వచ్చింది, హిరణ్యాక్షుడి నుంచి భూమిని ఉద్ధరించడానికి వచ్చింది. 3వ అవతారం ఈ నారదుడు అన్నమాట, దేవర్షి అయినటువంటి నారదుడు. ఈయన ఏం చేశారు, అందరికీ కూడా ముక్తి మార్గాన్ని తెలియజేశారండి. నారదుడు చేసిన పని ఏంటయ్యా అంటే భగవంతుడిని చేరడానికి మనం ఏం చేయాలో తెలియజేశారు, భగవత్ తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలో తెలియజేశారు. అందుకని నారదుడు 3వ అవతారం. అంటే భగవంతుడే తన తత్వాన్ని తెలియజేయడం కోసం ఆయనే ఒక మహర్షిగా వచ్చారు. ఇక్కడ 3వ అవతారం ఆ నారదుడైతే, 4వ అవతారం నరనారాయణుడు. మీరందరికీ నరనారాయణుడు అంటే తెలుస్తుంది, నరనారాయణుల అవతారమే కృష్ణార్జునుడు అని చెప్పుకుంటాం. మనకి ఇక్కడ ఏ అసలు నైమిసారణ్యంలో అక్కడ నరనారాయణులు అని చెప్పి ఒక క్షేత్రం ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక 2 రావి చెట్లు ఉంటాయండి, పెద్ద పెద్దవి, అవి నరనారాయణులుగా పూజింపబడుతూ ఉంటాయి, నరనారాయణులు వాళ్ళిద్దరూ కూడా. అది 4వ అవతారం. 5వ అవతారం అసలు ఈ భగవంతుడిని పట్టుకోవడం ఇవన్నీ కాదు, తత్వము అనేది ఒకటి బోధించాలి, జ్ఞానులకి జ్ఞానాన్ని బోధించాలి అని చెప్పి కపిలుడుగా వచ్చారండి, కపిల మహర్షి. కపిల మహర్షి మనకి కపిల తీర్థం తిరుమలలో కింద అలిపిరిలో ఉంటుంది, కపిల మహర్షి. ఇక అత్రి అనసూయ దేవులకి దత్తాత్రేయుడిగా జన్మించినటువంటిది 6వ అవతారం. ఈయన మనకు గురువుగా వచ్చారు, మనకు జ్ఞానాన్ని బోధించడానికి వచ్చినటువంటి దత్తాత్రేయ అవతారం. 7వ రూపం యజ్ఞుడు. ఈయన స్వయంభూ మన్వంతరాన్ని కాపాడడానికి రుచి మరియు ఆకూతి అనేటువంటి దంపతులకి జన్మించారు. ఇక ఈ 7 రూపాలతోటి స్వామి మొదలుగా వచ్చినటువంటివి. మిగిలినటువంటి అవతారాలని మనం తర్వాత తెలుసుకుంటూ వెళదాం. అంటే ఒక్కొక్క అవతారంలో కూడా స్వామి మన కోసం మనకి నేర్పించడానికి ఆయనే అన్ని అవతారాలను దాల్చి ఒక గురువుగా, ఒక శిష్యుడుగా,
ఒక భగవంతుడిగా, ఒక వరాహంగా అన్నిటిగా కూడా ఆయనే వచ్చి ఆయనే శ్రమ పడ్డారు. అసలు మనల్ని శ్రమ పడమనలేదు. ఈ అవతారాలను దర్శించండి, కీర్తించండి, తెలుసుకోండి, అంతవరకే ఆయన చెప్పింది. అలా నారద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారం అని తెలుసుకున్నాం. నారద మహర్షి వృత్తాంతం. స్వామి అడుగుతూ ఉన్నారు, ఇక్కడ వ్యాస మహర్షి అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నప్పుడు నారద మహర్షి చెప్తూ ఉన్నారు, మహర్షి నేను చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి, తండ్రి లేనటువంటి, తల్లి చేత పెంచబడుతున్నటువంటి ఒక పసిబిడ్డని నాకు తెలిసినప్పుడు నా తల్లి విద్వాంసుల ఇంటిలో దాసీ పని చేస్తూ ఉండేది. చూడండి, ఒక మనిషి తరించడానికి గొప్ప గొప్ప వంశాలలో జన్మించక్కరలేదు, గొప్ప గొప్ప కులాలలోనూ జన్మించక్కరలేదు. ఎక్కడ జన్మించామో అన్నది కాదు ముఖ్యం, ఏం పట్టుకున్నాము అన్నది ముఖ్యం అనేది ఇక్కడ నారద మహర్షి మనకు తెలియజేస్తారు. నా తల్లి విద్వాంసుల ఇంటిలో దాసీగా పనిచేస్తూ ఆమె నన్ను పెంచి పోషిస్తూ ఉండేది. అయితే మా అదృష్టం కొద్దీ ఏంటయ్యా అంటే ఆ విద్వాంసులు పరమ భాగవతోత్తములు. ఆ పుణ్యం వలన అక్కడికి చాతుర్మాసి వ్రతం చేయడానికి మహర్షులు కొందరు ఆ ఇంటికి వచ్చారు. చాతుర్మాసి వ్రతము అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆషాఢ మాసంలో మొదలై కార్తీక మాసంలో ఆగుతుంది. ఈ చాతుర్మాసంలో యతులు, మహర్షులు, మునులు, సన్యాసులు వీళ్ళంతా కూడా సంచారము ఆపేసి, మామూలుగా వారి ఎవరింట్లోనూ ఒక రాత్రి కూడా నిద్ర చేయరు, కానీ ఈ చాతుర్మాసంలో ఒకే చోట ఉంటారన్నమాట. ఇంకెక్కడికి కదలకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ తరింప చేయడానికి తమ దివ్యమైనటువంటి బోధనలను అందిస్తూ ఉంటారు మహర్షులు. అలా ఈ విద్వాంసుల ఇంటికి మహర్షులు కొంతమంది వచ్చారు. వీరు వచ్చి చాతుర్మాసి వ్రతం చేస్తూ శ్రీహరి యొక్క గుణగణాలను కీర్తించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు చక్కగా భజనలు చేస్తున్నారు, కీర్తనలు చేస్తూ ఉన్నారు. దానితో పాటుగా భగవంతుడి యొక్క లీలా విశేషాలని కథలు కథలు చెప్తూ ఉన్నారు. ఈ కథలు కథలు చెప్తూ ఉంటే చిన్నపిల్లలకి ఏంటంటే కథలు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మనం చెప్పే తీరులో ఉంటుంది, వాళ్ళు చాలా బాగా వింటారు. ఈ పిల్లాడు వాళ్ళమ్మ పని చెప్పినా కూడా వినకుండా, పక్కన పిల్లలు ఆడుకోవడానికి పిలిచినా వెళ్లకుండా ఈ భగవంతుడి కథా శ్రవణము అనేది చక్కగా చేస్తూ ఉన్నాడన్నమాట. ఇక ఎప్పుడు కూడా మహర్షుల దగ్గర కూర్చోవడం, వాళ్ళకి ఏం కావాలంటే అవి గబగబా మంచినీళ్ళు కావాలా తెచ్చిపెట్టేయడం, వాళ్ళ యొక్క వస్త్రాలు ఉతికారేయాల గబగబా పిండేయడం, అక్కడ శుభ్రం చేయడం, అంటే మహర్షులకు సంబంధించిన దగ్గర ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల తిరుగుతూ వాళ్ళు చెప్పేటువంటి ఆ లీలా విశేషాలను బాగా వంటికి పట్టించేసుకున్నాడండి. ఎంత పట్టించుకున్నాడు అంటే అసలు ఏమీ తెలియనటువంటి ఆ పసిబిడ్డ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఇక ఎంత సేపు కూడా ఆ మహర్షుల దగ్గరే ఉంటూ, ఆ కీర్తనలే ఉంటూ, ఆహారానికి తల్లి పిలిచినా కూడా వెళ్లకుండా అక్కడక్కడే ఉంటూ, మొత్తం కూడా వాళ్ళతోటే ఆ సాంగత్యంలో చాలా బాగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు, ఎలా మారిపోయాడు అంటే ఆయన విష్ణు దేవుడికి సంబంధించినటువంటి ఒక పూజా పుష్పంగా మారిపోయాడట. మనం ఇందాక చెప్పుకున్నాం, దాస్యం చేయడం మొదలుపెట్టిన తర్వాత స్వామికి ఏమేం చేయాలి ఏమేం చేయాలని మనకు మనకుగా మనం మారిపోతూ ఉంటాము అని చెప్పి, అది ఒకసారి చేయడం నేర్చుకోవాలండి. మనం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు ఏమవుతుందయ్యా అంటే కొంతమందికి పిచ్చిగా అనిపించవచ్చు, ఏదైనా ఇబ్బంది వచ్చి భగవంతుని సేవ చేయడానికి అర్థం అవుతుంది అన్నప్పుడు ఈ జీవి అల్లాడిపోతాడనమాట. మానసికంగా చాలా బాధ అవుతుందన్నమాట, అదే నేను నా భగవంతుడికి సేవ చేయలేకపోతున్నాను, ఈ దేహానికి నేను పోషణ చేసుకుంటున్నాను కానీ నా దేవుడికి నేనేం చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక వ్యాకులత బయలుదేరుతుందన్నమాట. ఆ స్థితి రావాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి భగవంతుడికి సంబంధించినటువంటి ఒక పూజా పుష్పంగా మారిపోయాడు. ఈ పుష్పం చాలా సిద్ధంగా ఉంది భగవంతుడి చెంతకు వెళ్ళడానికి. అలాంటి పుష్పంగా మారినటువంటి ఈయన ఆ హరికీర్తనలు పాడడం, మీక అసలు దానిలోనే లీనమైపోయి ఉండేవాడు ఎల్లప్పుడూ కూడా. ఇలా జరుగుతూ ఉండగా ఆ మహర్షుల యొక్క కృప ఈయన మీద పడింది.
పడి వాళ్ళు ఈ అబ్బాయికి చాలా దగ్గరికి చేసి చక్కగా మంచి మంచి అన్నీ చెప్తూ ఉన్నారు. ఆ చెప్తూ ఉండగా ఉండగా కొన్ని రోజులకి చాతుర్మాసి వ్రతం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ మహర్షులు ఇక వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ వెనకే పరుగులు తీసుకుంటూ వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళాడు, వదిలిపెట్టడం ఇష్టం లేక వెళుతూ ఉన్నాడు. ఇక వాళ్ళకి దయ కలిగి ఆ బిడ్డని దగ్గరికి తీసుకొని ఈశ్వర తత్వాన్ని బోధించారు. నాయన, ఈ నారాయణ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఇది ఇది దారి అని చెప్పి కొన్ని విషయాలను, కొన్ని రహస్యమైనటువంటి మాటలను ఆయనకి చెప్పి వెళ్ళారు. ఎప్పుడైతే ఆయనకి చెప్పారో ఈయన ఇక ఆ తల్లి ధ్యాస లేదు, ఒక తిండి ధ్యాస లేదు, ఒక చదువు ధ్యాస లేదు, ఒక ఏ ధ్యాస లేదు, ఇంట్లోనే కూర్చుండేవాడు. ఎల్లప్పుడూ కూడా వాళ్ళు చెప్పినటువంటి కథనలనే ఆయనే మననం చేసుకుంటూ ఉండేవాడు, ఆయనే కీర్తనలు చేసుకుంటూ ఉండేవాడు. తల్లి వచ్చి పిలిచి అన్నం పెట్టి చక్కగా తలదూపి స్నానం చేయించి ఆమె చేతితో ముద్ద పెడితే కానీ ఆహారం తినాలి అనేటువంటి ధ్యాస కూడా లేకుండా ఒక జడులాగా మారిపోయాడు. అంతే కదండి, ఇప్పుడు జన్మాన మానవ జన్మ దుర్లభం అంటారు. ఈ మానవ జన్మకే అన్నీ వింటాయి, జంతువులన్నీ వింటాయి, కానీ విన్న వాటిని ధారణ చేసేటువంటి శక్తి ఉండదు, అంటే మనసులో నిలుపుకునేటువంటి శక్తి ఉండదు వాటికి. మనిషికి ఒక్కడికే విన్నదాన్ని మనసులో ఆ బుర్రలో నిక్షిప్తం చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. అందుకనే మనం ఏది చెప్పినా కూడా ఈరోజు చెప్తూ ఉన్నాం, ఈ చెప్పిన దాన్ని మీరు ఇలా వింటూ ఇలా వదిలేశారనుకోండి, ఈ మైక్ ఏం చేస్తుంది, నేను చెప్పేది రిసీవ్ చేసుకుంటుంది, చేసుకుని ఏం చేస్తుంది, ఇలా వదిలేస్తుంది. దీనిలో స్టోరేజ్ లేదు, స్టోర్ అవ్వదు. మనకు మైక్కి తేడా ఏంటి? మనం ఈరోజు విన్నాం, ఒక కథ విన్నాం, భగవంతుడి గుణగణాలను విన్నాం. విన్న తర్వాత ఏం చేయాలి? ధారణ చేసిన దాన్ని మనం మననం చెయ్యాలి. మననం చెయ్యాలి ఎలా? ఆవు గడ్డి వేస్తుంది, గబగబగబా తినేస్తుంది, తినేసిన తర్వాత మెల్లగా పడుకుంటుంది. విశ్రాంతిగా తిన్న దానిని బయటికి తెచ్చుకొని మెల్లగా నెమరు వేసి తన దేహానికి ఎంత శక్తి కావాలో అంతవరకు నెమరు వేసి దానిలో ఉన్న రసాన్ని తీసుకొని పిప్పిని వదిలేస్తుంది. మన మనసు కూడా అలా ఉండాలి. మనం ఈరోజు ఒక కథ విన్నాం, ఈరోజు కథ చెప్పారు. ఏం చెప్పారు? నారదుడి గురించి చెప్పారు. నారదుడు ఎవరు అని మనం మనసు ఆలోచించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత, మనం పడుకున్న తర్వాత దానిని మననం చేసుకోగలగాలి. ఆ మననం చేసుకున్నప్పుడే మనం భగవంతుడి సన్నిధిలో ఉండి విన్నదానికి అర్థం. అది ఇక్కడ ఈ అబ్బాయి బాగా పట్టించుకున్నాడు. ఆ మహర్షులు వెళ్ళిపోయినా కూడా ఆయన అదే 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 మననం చేసుకుంటూ ఉన్నాడు. ఎంతగా మననం చేసుకుంటూ ఉన్నాడంటే శరీర ధ్యాస అస్సలు లేదు. అసలు ఇక ఏ ధ్యాస లేదు. ఒక తండ్రి ఏటూ లేడు, తల్లి ధ్యాస లేదు, పని ధ్యాస లేదు, ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఎంత పిల్లవాడని, చిన్న పిల్లాడు పోనీ, ఏమైనా వయసు బాగా వచ్చి జ్ఞానం పెరిగిన పిల్లాడా అంటే అదే కాదు. ఆ చిన్న పిల్లాడు చాలా గొప్పగా అది మననం చేసుకుంటూ ఇలా జీవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాలం చూడండి ఎలా ఉంటుందో. ఆ తల్లి తెల్లవారుజామునే పాలు పితికి ఆ పశువుకి, ఏదైతే ఆవుకి మేత తీసుకురావడానికి పక్కనున్నటువంటి అడవికి వెళ్ళింది. ఈమె అలా వెళ్ళడము, ఆమె వెళ్తూ ఉండగానే దారిలో ఒక నల్ల త్రాచు ఆమెను కాటేయడం జరిగింది. ఈ బిడ్డకు ఉన్నటువంటి దిక్కు తల్లి ఒక్కటే, ఈయన తిన్నాడా లేదా అని పట్టించుకుని చూసే దిక్కు తల్లి ఒక్కటే. అలాంటి తల్లిని పాము కాటివేసింది. ఈయన చూస్తూ ఉండగానే తల్లి నిలువునా పడిపోయింది, నోటి వెంబడి నురగలు వస్తూ ఉన్నాయి. ఆ తల్లి చివరి క్షణాలలో బిడ్డని చూస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నదండి. తనకు బాధ వస్తుందని కాదు, నేను వెళ్ళిపోతే నా బిడ్డని పిలిచి ఆహారం పెట్టేవాళ్ళు ఎవరుంటారు, వీడు వట్టి జడుడిలాగా తిరుగుతూ ఉన్నాడు, భగవంతుడి సేవలోనే లీనమైపోయి ఆ జడుడిలాగా మారిపోయాడు, తన దేహ పోషణ కూడా ఈ పిల్లాడికి లేదు, నేను వెళ్ళిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆ తల్లి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంది. ఈ అబ్బాయి చూస్తూ ఉన్నాడు,
జడు అయిపోయాడు. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మకి దెబ్బకు తగలగానే ఏం చేస్తారండి, అమ్మ ఏడుస్తూ ఉంటే బాగా వచ్చి అబ్బా ఏడవుతారు ఏడవుతారు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ బిడ్డకి ఆ స్థితి లేదు. ఈ బిడ్డ మొత్తం ఎలా అయ్యాడంటే భగవంతునికి సంబంధించినటువంటి పుష్పం అయిపోయాడు. ఇక ఆయనకి చాలా ఒక రకమైనటువంటి ప్రశాంతత వచ్చిందట. తల్లి మరణించింది, ఈయనకు ఒక రకమైనటువంటి ప్రశాంతత వచ్చింది. ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బంధం మాతృబంధం, ఎప్పటికీ తెగనటువంటి బంధం మాతృబంధం, అలాంటిది కుటుంబం తెగిపోయింది. ఇంకా నేను ఎవరి కోసం ఉండాలి ఇక్కడ, నాకు ఇల్లెందుకు, నాకు వాకిలు ఎందుకు, ఈ శరీరానికి పోషణ ఎందుకు, నాకంటూ నా గురువులు ఒకటి బోధించి వెళ్ళారు, ఈ ఈశ్వర తత్వాన్ని నేను పట్టుకోవాలి అని చెప్పి ఆ అబ్బాయి ఆ తల్లి అలా మరణించడం, ఈ అబ్బాయి మొత్తం వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం, ఇది దేనిపైన ఆశ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. తుప్పలు ముళ్ళ పొదలు ఎడారులు బండలు కొండలు రాళ్ళు రప్పలు రక్తం కారుతూ ఉన్నా కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. శరీర ధ్యాస లేదు కాబట్టి అలా వెళ్ళిపోతూ ఈయన తోడుగా రెండింటిని తీసుకువెళ్ళాడండి. ఆకలి దప్పిక ఇవి జీవి జీవించినంత వరకు తోడవుతాయి. ఇవి అసలు మనం వద్దన్నా ఇంకెక్కువ అవుతాయి కానీ తగ్గేవి కావు. ఈ యొక్క ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే దారిలో ఏ కాయ కనిపిస్తే ఆ కాయ తింటున్నాడు. ఆకలి వేసింది, దానికోసం ఏం వెతుక్కోవట్లేదు. ఎక్కడ ఏదైనా పండు కనిపించింది, అది మంచిదా పిచ్చిదా పచ్చిదా పండుదా తీయగా ఉందా పుల్లగా ఉందా బాగుందా బాగాలేదా ఏం లేదు. ఇది ఆహారం, నేను కడుపుకు పెట్టాలి. పెడుతున్నాడు, ఎక్కడో ఒక చోట నీళ్లు తాగుతున్నాడు. అలా వెళ్ళిపోతూ పెద్ద అరణ్యంలో ప్రవేశించాడు, ఒక కీకారణ్యంలో ప్రవేశించాడు, నరమానవ సంచారం లేనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు, అన్ని కూడా క్రూర మృగాలు అలాంటి తిరిగేటువంటి ఒక ఘోరారణ్యంలో ప్రవేశించాడు. అలా వెళ్ళిన తర్వాత ఆయన వెళ్తూ ఉండగా మన ఈ వేప చెట్టులానే పెద్ద చక్కటి విశాలమైనటువంటి రావి వృక్షం ఒకటి కనిపించిందట. రావి వృక్షాన్ని అశ్వత్థ వృక్షం అంటారు. సాక్షాత్ నారాయణ స్వరూపం, నారాయణ స్వరూపమే కాదు, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో శివస్వరూపాయ అగ్రతో విష్ణు రూపాయ అంటారు. అంటే మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉంటారు. అలాంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ అశ్వత్థ వృక్షాన్ని దర్శించగానే ఈయనకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ నాకు ఇల్లు దొరికింది, నాకు సేద దొరికింది అనుకున్నాడు. ఆ చెట్టు మొదట్లో కూర్చున్నాడు, గురువులు బోధించినటువంటి ఈశ్వర తత్వాన్ని చక్కగా గుర్తు చేసుకున్నాడు, బాసి పట్టేసి కూర్చున్నాడు. ఇక ఈ చుట్టూ జరిగేటువంటి భౌతిక ప్రపంచాన్ని వదిలేశాడు. ఇక భౌతికంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. శరీరం పైన చీమలే పాకుతున్నాయా, పాములే తిరుగుతున్నాయా, దోమలే కుడుతున్నాయా, ఏమన్నా పురుగులే పెడుతున్నాయా, ఈ బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని ఆయన కంప్లీట్గా వదిలేశారు. వదిలేసి ఆ ఈశ్వర తత్వంలో ఉన్నటువంటి ఆయన అందులోనే వెతుకుతూ ఉన్నాడు. తత్వాన్ని బ్రహ్మ పరతత్వాన్ని శోధిస్తూ ఉన్నాడు. శోధించగా ఆయనకి కళ్ళకి మెరుపులాగా అనిపించిందట, ప్రశాంతత వచ్చేసింది. దేహమంతా కూడా చాలా ప్రశాంతతని పొందింది, మానసికంగా చాలా ప్రశాంతంగా అయిపోయాడు. కళ్ళ ఎదురుగా దివ్యమైనటువంటి మెరుపు కనిపిస్తూ ఉంది. ఆ మెరుపు నుంచి చాలా చక్కటి చల్లటి స్వాంతన లభిస్తూ ఉంది. ఆ ఏదైతే ఆ అనిర్విచమైన చెప్పడానికి వీలు కానటువంటి ఆ అనుభూతి ఉందో ఆ అనుభూతిని ఆయన చెందుతూ ఉండగా కళ్ళ వెంబడి ధారలుగా నీళ్లు కారుతూ ఉన్నాయట. ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నిన్న చెప్పుకున్నాం ఆనందం అంటే ఏంటి, మీరందరూ నేను చెప్పాను మీరు మర్చిపోయారు కదా. ఆనందం అంటే ఏంటో ఒకసారి మీ జీవితంలో నేను ఈ క్షణాన్ని ఆనందించాను అన్నది ఎవరైనా ఆలోచన చేశారా, చెయ్యండి ఒకసారి. ఈ అబ్బాయి చక్కగా ఆనంద పారవశ్యంలోకి వెళ్ళిపోయాడండి. కళ్ళ వెంపడి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆ ఆనంద పారవశ్యము అనేది ఎక్కువ సమయం నిలవదు. భగవంతుడు క్షణకాల దర్శనం, క్షణకాలమే మోక్షం. ఆ క్షణకాలమే దానికోసమే ఎంతో మంది మహర్షులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సులు చేసేది.
ఏ తపస్సు చేయనటువంటి చిన్న పిల్లాడికి ఈశ్వర తత్వం లభించింది. ఆయన వెంటనే ఆ అనుభూతి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూశారు, బయట ప్రపంచాన్ని చూశారు. బయట ప్రపంచంలో ఏముంది? ఏం లేదు, అంతా ప్రకృతే కనిపిస్తూ ఉంది, మాయ కనిపిస్తూ ఉంది, అంతా మాయా ప్రపంచమే కనిపిస్తూ ఉంది. తన యొక్క నిజమైనటువంటి ప్రపంచంలో కనిపించినటువంటి స్వాంతనే ఇక్కడ లేదు. పిచ్చివాడైపోయాడు, వెర్రివాడైపోయాడు, ఏడ్చాడు, కేకలు పెట్టాడు, వెతికాడు, అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, పరతత్వాన్ని చూడాలి, నేను ఇప్పుడు అనుభవించినటువంటి అనుభూతిని చూడాలి అని చెప్పి ఆయన దిక్కులు దిక్కులకి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ దిక్కుల వెంబడి పరుగులు తీస్తూ ఉంటే ఏముంటుందండి, పాపం చిన్నపిల్లాడు కాలు నొప్పులు తప్ప. కొంతసేపటికి ఆ ప్రయత్నాన్ని చూసి, ఆ అమాయకత్వాన్ని చూసి భగవంతుడి యొక్క వాక్ వినిపించిందండి. భగవత్ స్వరూపమేమో మెరుగులా కనిపించింది. ఆ ఈశ్వర తత్వాన్ని పట్టుకున్నారు. ఈయనకి భగవంతుడి యొక్క ప్రసన్నమైనటువంటి వాక్కు వినిపించిందండి. మనకు కూడా వినిపిస్తుందండి, కానీ మనం వినిపించుకోం. ప్రతి ఒక్క జీవికి ఏదో ఒక సందర్భంలో, ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణలు కొందరు ఉన్నారు, ప్రతి ఒక్క జీవికి నువ్వు శ్రద్ధతోటి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ పరాం శాంతి అచిరేణాది గచ్చతి అని చెప్పి కృష్ణయ్య భగవద్గీతలో తెలియజేశారు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరైతే ఈ భాగవతాన్ని నేను వినాలి, నేను శ్రద్ధతో వినాలి, ఆ భగవంతుడి గుణగణాలని నా చెవుల్లోకి నేను పంపించాలి, నా దేహంలోకి నాకు పంపించాలి అని కూర్చుంటారో, వస్తారో, వారికి ఇంటి దగ్గర భార్యా పిల్లలు గుర్తుకురారు, ఇంటి దగ్గర వచ్చేటువంటి ఫోన్ కాల్స్ గుర్తురావు, లేదు చక్కగా మన అమ్మలు అన్నపూర్ణాదేవిలాగా చక్కగా వంట సిద్ధం చేస్తున్నారు, భోజనం కూడా గుర్తురాదు. 7 రోజుల సప్తాహం అంటే ఎలా ఉంటుందనుకున్నారు? ఉదయం 5 గంటలకి మొదలు పెడితే రాత్రి 12 లోపు ఆపాలన్నమాట. అలా 7 రోజులు చేస్తే సప్తాహం పూర్తవుతుంది. మనలాగా 1 గంటకే టైం ఎలా చూసుకుంటే, ఎలా చూసుకుంటే చెప్తే 1 సంవత్సరకాలం తీసుకుంటుంది. అలా అయిపోవాలి మన యొక్క దేహ పరిస్థితి. అంత శ్రద్ధని పెడుతున్నప్పుడు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం లభించినప్పుడు శాంతిని పొందుతాం. ఇక నీకు ఈ 1000 కోట్ల అప్పులున్నాయా, లేదంటే లోపల రకరకాల జబ్బులున్నాయా, లేదంటే శత్రువులు ఉన్నారా, వీళ్ళంతా ఎవరు గుర్తురారు. శాంతిని పొందాక ఇవన్నీ నథింగ్ అండి. ఈశ్వరతత్వం పరతత్వం అది, దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఈ దేహం ఉన్నంత వరకే ఈ చుట్టూ ఉండేటువంటి కష్టాలన్నీ, ఈ దేహం ఉన్నటువంటి వరకే ఈ బంధాలన్నీ, ఈ బంధాలన్నీ, ఈ దేహం ఎప్పుడైతే ఇక్కడ దేహి వదిలేసి, దేహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడో, ఈ దేహాన్ని మన బంధువులే 3 గంటలు కూడా ఉంచరు, 3 గంటలు కూడా ఉంచరు, చక్కగా తీసుకువెళ్ళి కార్యక్రమాలు చేసేస్తారు. అంటే మన సంబంధాలు, మన బాంధవ్యాలు, మన ప్రేమలు దేహం ఉన్నంత వరకే. దేహం ఉన్నప్పుడు ఒక ముద్ద పెడతారు, ఈ దేహం వెళ్ళిపోయిన తర్వాత చెప్తారు, అక్కడ బ్రాహ్మణులు చెప్తారు, అయ్యా మీరు 15 రోజులు అక్కడ దీపం పెట్టి ముద్ద పెట్టాలి అని చెప్తారు. గుర్తుంటే పెడతాం, గుర్తు లేకపోతే లేదు. 15 రోజులు అయిపోయాక చక్కగా రకరకాలైన వంటకాలన్నీ చేయించేసి, అవి వాళ్ళకిష్టమా కాదా అనేది, మనకిష్టమైన వంటకాలన్నీ చేయించేసి గొప్పగా 1000 మందిని పిలిచేసి భోజనాలు పెట్టేస్తాం. ఎవరి కోసం? ఆ వెళ్ళిన దేహి అడిగాడా? లేదు కదా. కొన్ని వెళ్ళిన దేహి వచ్చేవాళ్ళు తింటున్నాడా? లేదు కదా. ఆ దేహి దేహాన్ని వదిలినప్పుడు చేయవలసినటువంటి ఆ కార్యక్రమాలు మనలో ఎంతమంది చేస్తున్నాం? ఆ దేహి వెళ్ళేటప్పుడు నారాయణ మంత్రాన్ని, నారాయణ శబ్దాన్ని చెయ్యాలి. ఎంతమంది చేస్తున్నాం? అమ్మో వెళ్ళిపోయావా నాయన, వెళ్ళిపోయావా, ఎక్కడికి వెళ్ళిపోయేది? మనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏడ్చడంసేపు ఉంటాం, మరుక్షణం మనది కాదు, ఈ క్షణమే మనది. మరుక్షణం కాలము అంటేనే మృత్యువు. కాలము అంటే ఒక్కొక్క క్షణాన్ని, ఒక్కొక్క క్షణాన్ని హరింపజేసేది కాలము. అంటే కాలము అంటే కాలుడు, యముడు. ఆయన మనల్ని ఒక్కొక్క క్షణం దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. మరి ఇంకా ఆయన పోయేదేంటి, మనల్ని పోనదేంటి? కాదు కదా. మనం చేయవలసినటువంటి ధర్మాలను చెప్పారు ఆచార్యులు, మహర్షులు. ఒక దేహికి అంటే ఆత్మకి మనం ఏం చేయాలి, ఈ ఆత్మకి పారలౌకిక క్రియలు ఏం చేయాలి అని చెప్పారు. నిన్న చెప్పుకున్నాం, గయలో పిండ తర్పణాలు చేయాలి, అలానే గంగలో
ఆ అస్తికలు కలపాలి. ఇలా కొన్ని కొన్ని ఉంటాయి, మనం మన వెసులుబాటులను బట్టి, మన టైం షెడ్యూల్ను బట్టి ఇవన్నీ పక్కకు పెట్టేశాం, అయిపోయింది. ఆ తర్వాత ఈ అబ్బాయి చక్కగా ఈశ్వర తత్వం కోసం ఏడ్చాడు ఏడ్చాడు, అమృతమైనటువంటి వాక్కు వినిపించిందండి. శ్రద్ధ ఉంటే భగవంతుడు అందరికీ వినిపిస్తాడు అన్న దానికి చెప్పుకున్నాం. మీరు శ్రద్ధతోటి భగవంతుడిని సేవించండి. 40 రోజులు మాలలో ఉన్నప్పుడు, ఈ 40 రోజులు నాకు సంబంధం లేదు, నేను బయట ప్రపంచానికి వ్యక్తిని కాదు, నా పేరు మారిపోయింది, నేను ఇప్పుడు స్వామిని. మీరు సో అండ్ సో బిజినెస్ అయి ఉండొచ్చు, జాబ్ అయి ఉండొచ్చు, ఆ సో అండ్ సో అన్ని పక్కన పెట్టండి. మీరు ప్రస్తుతం ఎవరయ్యా అంటే స్వామి సేవకులు, ఆ స్వామికి ప్రతిరూపాలు ఇంకా చెప్పాలి అంటే. అలాంటప్పుడు మీ పేరు మారిపోయినప్పుడు మీ వ్యవహారం కూడా మారిపోవాలి కదా, మీ వ్యాపారం కూడా మారిపోవాలి కదా. మన వ్యవహారం, వ్యాపారం, ఆచారం అన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటివి అయిపోవాలి. అంత శ్రద్ధ నీలో ఉంటే, అంత శ్రద్ధని నీలో నువ్వు పెడితే, నువ్వు అంత శ్రద్ధగా నీ ఆత్మని భగవంతుడికి నివేదనం చేయగలిగితే భగవంతుడు నీతో మాట్లాడతాడు. భగవంతుడు మాట్లాడినటువంటి మాటని ఈ చెవులతో నువ్వు వినగలిగితే భగవంతుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి క్షణం నీలో ఉండి నిన్ను హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎవరినైనా తిట్టేటప్పుడు అరే అది తప్పురా అని నీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది. తప్పు, నీకు అంత కోపం వద్దు, నువ్వు అంత వెళ్ళాల్సిన పని లేదని అంతరాత్మ చెప్తూ ఉంటుంది. కానీ మనం అంతరాత్మ మాటని అసలు మన చెవిలోకి రానిపో, వినము. అంటే భగవద్ వాక్కుని వినడానికి మనం సిద్ధంగా లేనప్పుడు ఈ భగవద్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం శ్రద్ధ లేకుండా వేస్తున్నాం. శ్రద్ధతోటి చేద్దాం, భగవంతుడితోటి మాట్లాడదాం, భగవద్ వాక్కుని విందాం. ఇక్కడ ఈ చిన్న అబ్బాయి భగవంతుడి వాక్కుని విన్నాడు. ఇలా ఎంతో మంది భక్తులు మనకు కనిపిస్తారు ముందు ముందు. ఆ భగవద్ వాక్కుని విన్నప్పుడు ఆయన భగవంతుడు చెప్పారు నారదుడు, ఈ చిన్న అబ్బాయికి నారదుడు అవ్వలేదు, చిన్న అబ్బాయికి. ఈ చిన్న అబ్బాయికి ఏం చెప్పారయ్యా అంటే, నాయన ఎంతో అదృష్టం ఉంటేనే కానీ, నీలో ఎంతో శ్రద్ధ ఉంటేనే కానీ, నీ గురువులు పట్ట మాట, ఆ గురువులు ఇచ్చినటువంటి ఈశ్వర తత్వ ఆ ఉపాసనని నువ్వు ఎంతో శ్రద్ధగా చేస్తేనే కానీ నేను నీకు కనిపించలేదు ఒక మెరుపులాగా. ఎంతో మంది తపస్సులు చేసినా కూడా సాధ్యం కానటువంటి నా దర్శనాన్ని నీకు అందించాను, మరలా అందించాలి అంటే నువ్వు ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో పొందలేవు. ఈ పాంచభౌతికమైనటువంటి దేహంతో నువ్వు పొందాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ పాంచభౌతిక దేహాన్ని ఒక సాధనంగా చేసుకో భగవంతుడిని చూడడానికి. ఈ దేహం ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు? ఒక సాధనంగా చేసుకోమని. భగవంతుడిని చూడడానికి ఇది ఒక సాధనం అండి. దీన్ని ఉపయోగించుకొని మనం పరతత్వాన్ని చూడాలి. ఇక్కడ నువ్వు ఈ సాధనంగా చేసుకొని నీకేదైతే నీ ఈశ్వర తత్వాన్ని, నీ గురువులు ఇచ్చినటువంటి ఈశ్వర తత్వం ఉందో దానిలోనే ఉండు, దానిలోనే ఉండు. నీ మనసు ఎప్పటికీ చంచలం కాదు. నువ్వు ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చేసావు కాబట్టి నీ మనసు చంచలం కాదు. కాబట్టి నువ్వు ఆ ఈశ్వర తత్వంలోని నీవు ఈ గుణాలను కీర్తిస్తూ 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 కొన్ని జన్మలు ఎత్తిన తరువాత, కొన్ని కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత, కొన్ని ఈ యుగాలు 1000 యుగాలు అయిన తర్వాత బ్రహ్మకి ఒక రాత్రి వస్తుంది. 1000 యుగాల తర్వాత బ్రహ్మకి ఒక రాత్రి వస్తుంది. చూడండి, ఈ అబ్బాయి ఎన్ని 1000 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని, కఠోరమైనటువంటి ఈశ్వర తత్వాన్ని ఉపాసన చేస్తూ 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 ఆ బ్రహ్మకి రాత్రి వచ్చే వరకు వెయిట్ చేశాడండి. స్వామి చెప్పారు, నీకు బ్రహ్మకి ఒక రాత్రి వచ్చినటువంటి సందర్భంలో నిన్ను నాలోకి తీసుకుంటాను. ఎప్పుడైతే నువ్వు నాలోకి ప్రవేశిస్తావో బ్రహ్మరాత్రి మొదలవుతుంది. బ్రహ్మరాత్రి అంటే ప్రళయం కాలం. ఈ ప్రళయంలో సర్వజీవులు కూడా నశింపబడతాయి, మరలా పునఃసృష్టి జరుగుతుంది. ఆ పునఃసృష్టిలో బ్రహ్మ యొక్క నిట్టూర్పు ద్వారా నువ్వు బయటకు వస్తావు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇక నువ్వు చేయాల్సిందేం లేదు. నువ్వు ఎల్లప్పుడూ ఎప్పుడు నామాన్ని, నామాన్ని నువ్వు ఎప్పుడు చేస్తావో, ఎప్పుడు నన్ను దర్శించాలి అని నీ మనసులో తలుచుకుంటావో అప్పుడు నీ మనోఫలకం పైన నేను దర్శనమిస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించారండి ఆ చిన్న పిల్లాడిని. నారాయణ స్వామి చెప్పినట్లుగానే
వేయి యుగాలు గడిచిపోయాయి. బ్రహ్మకి రాత్రి స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఈయన అంతులేనటువంటి స్వామి యొక్క ఆ కీర్తనలు చేసుకుంటేనే ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు. ఇలా చేసుకుంటూ చేసుకుంటూ బ్రహ్మకి రాత్రి ఎప్పుడైతే మొదలవుతుంది అని చెప్పి ఈయనకి తెలిసిందో, మరి తెలుస్తుంది కదా, ఈయన మామూలు మనలాంటి జీవిలా లేడు కదా, ఎప్పుడైతే తెలిసిందో మృత్యువు కనిపించిందండి ఎదురుగా ఈయనకి. మృత్యువు కనిపిస్తే మనకైతే చుక్కలు కనిపిస్తాయి, ఇంకా కళ్ళ వెంబడి కాళ్ళ వెంబడి అన్ని నవరంధ్రాల నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. ఈయన ఆ మృత్యువును చూడడంతో ఆనందంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇన్ని వేల సంవత్సరాలకి నేను నా స్వామిని చూసేటువంటి అదృష్టాన్ని పొందుతున్నాను అని చెప్పి మృత్యువుని ఆనందంగా ఆహ్వానించాడు. కుడుక్కున ఆయన యొక్క ప్రాణం పోయిందండి. ప్రాణం ఎలా పోవాలి నేను చెప్పుకున్నాం, అనాథయసైన మరణం అని చెప్పి. అదే మనకు మృత్యుంజయ మంత్రం చెప్తారు, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్మోక్షీయ మామృతార్త్ అని చెప్పి. ఈ దేహం ఎలా వెళ్ళిపోవాలి భగవంతుడి దగ్గరికి అంటే, కష్టాలు పడుతూ రాళ్ళ దెబ్బలు తింటూ ఏదో దెబ్బ కొట్టి అది పడిపోయి అలా పడకూడదట, కసుకాయలాగా పడిపోకూడదట. కసుకాయలను మనం కోసేస్తూ ఉంటాం, అవి పండకుండాలి. ఈ దేహం ఎలా వెళ్ళిపోవాలి అంటే కసుకాయలాగా వెళ్ళిపోకూడదండి, చక్కగా పండిపోవాలి. వయసు కాదండి పండిపోవడం అంటే, మానసికంగా జ్ఞానాన్ని పొందాలి, పండిపోవాలి. పండిపోయి ఏదైతే చక్కటి దోసపండు తీగని ఎవ్వరూ తుంచకుండా దానికి సమయం వచ్చినప్పుడు దానంతట అది పండి పండి ఎలా రాలిపోతుందో, ఏ శ్రమ తెలియకుండా, ఏ విధమైనటువంటి నొప్పి తెలియకుండా, ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా, బాధ పడకుండా, ఏ విధంగా ఆ దోసపండు తీగ నుంచి రాలి కింద పడుతుందో అలా మన ప్రాణం పోవాలట. అలా వెళ్ళిపోయారు ఇక్కడ ఈ బాధలు. వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం, భగవత్ దేహంలోకి ప్రవేశించాడు. భగవద్ దేహంలోకి ప్రవేశించిన తర్వాత ప్రళయం వచ్చేసింది. ఈ ప్రళయకాలం అయిపోయి బ్రహ్మగారికి రాత్రి అయిపోయి చక్కగా నిద్రలేచి, నిద్ర లేవడంతో నిట్టూర్పు నిట్టూర్చారు ఆయన. ఎప్పుడైతే నిట్టూర్పు నిట్టూర్చారో ఆ నిట్టూర్పులో నుంచి బయటకు వచ్చేశారు మరీచి కశ్యప లాంటి ప్రజాపతులతో పాటుగా నారద మహర్షి. రావడం రావడమే చూడండి, ఈయన అఖండమైనటువంటి, మిగిలిన ప్రజాపతులు వచ్చినా వాళ్ళది గొప్ప స్పెషాలిటీ ఏం చెప్పట్లేదు. ఇక్కడ ఒక నారద మహర్షి గురించే చెప్తూ ఉన్నారు. మనం ఎంత చక్కగా నారద మహర్షి అనగానే ఎన్ని మీమ్స్ వస్తాయి, ఎన్ని ట్వీట్స్ వస్తాయి, ఎన్ని జోక్స్ వస్తాయి, సినిమాల్లో అయితే ఎంత కమేడియన్గా చూపించుతారు ఆయన్ని. ఇంత తత్వం ఉందండి ఆయనలో. మనందరికీ ఈశ్వర తత్వాన్ని అవలీలగా బోధించడం కోసం ఆయన అనేక వేల జన్మలు పొంది 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 బ్రహ్మచర్యాన్ని అవలంబించి అవలంబించి ఈశ్వర తత్వాన్ని ఆయన మొత్తం ఆకలింపు చేసుకొని మన కోసం ఒక మంత్రాన్ని తీసుకొచ్చారు. అదే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని తీసుకొచ్చారండి మన కోసం. మనందరికీ ఈశ్వర తత్వాన్ని బోధించడానికి గురువుగా వచ్చారు నారదుడు. ఆయన జోకర్గా రాలేదు, కల్హభోజనుడుగా రాలేదు. మనందరినీ భగవంతుడి సన్నిధికి నడిపించడానికి ఒక ఆచార్యుడిగా వచ్చారండి నారదుడు. ఈయన చక్కగా రావడంతో బ్రహ్మగారు చక్కగా మహతి అనేటువంటి వీణనిచ్చారు. నాయన నువ్వు నా తండ్రిగా, నువ్వు నా మానసపుత్రుడిగా వచ్చావు, మరి నా తండ్రి గారి నామాన్ని నువ్వు చేయడానికి ఇదిగో నీకు దివ్యమైనటువంటి సాధనం అని చెప్పి మహతి అనేటువంటి వీణనిచ్చారు. ఈ మహతి అనేటువంటి వీణ స్పెషాలిటీ ఏంటంటే అది ఎవ్వరూ మీటకుండానే సుస్వరంగా నారాయణ మంత్రాన్ని అలవోకగా పాడుతూ ఉంటుంది. ఈయన చక్కగా నారాయణ మంత్రాన్ని చేస్తూ ముల్లోకాలు సంచరిస్తూ ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటారో వాళ్ళు రాక్షసుల, దేవతల, మనుషుల, గంధర్వుల, కిన్నెరుల, కింపురుషుల, యక్షుల, నాగుల అనేటువంటి ఏ విధమైనటువంటి భేదం ఆయనకు లేదు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరకు ప్రత్యక్షమవుతాడు. నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటివి చెప్తారు. మనం ఆ సాధనలో వెళుతూ ఆయన చెప్పేటువంటివి కూడా లోక కళ్యాణానికి ఉంటాయి కాబట్టి అందులో వెళుతూ వెళుతూ భగవత్ కళ్యాణం, లోక కళ్యాణం జరుగుతుంది.
అలా నారద మహర్షి తన యొక్క జన్మ రహస్యాన్ని ఇక్కడ మన వ్యాస మహర్షికి తెలియచేస్తూ, ఓ వ్యాస మహర్షి, నేను ఇంత శాంతిని ఎందుకు పొందాను అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణగణాలను కీర్తించానయ్యా, అందుకనే ఇంత శాంతిని పొందాను. నువ్వు చాలా చింతాక్రాంతుడవై చింతా మనస్సుతోటి ఉన్నావు కాబట్టి ఆ భగవంతుడి యొక్క గుణాలను కీర్తించేటువంటి ఆయన గాథలను రచించవయ్యా అని చెప్పి వెళ్ళిపోయారు నారద మహర్షి. గురువు వచ్చారు, చేయాల్సింది చెప్పారు, వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయారో, ఈయన చక్కగా సరస్వతీ నదీ తీరంలో సమ్యాప్రాసం అనేటువంటి ఒక ఆశ్రమం దగ్గర, అక్కడ ఉన్నటువంటి చుట్టూ కూడా రేపు చెట్లు ఉన్నాయట, బదరికా వనం అంటారు దాన్ని కూడా, బదరికా చెట్లు, బాదరాయం మనకు రేపు చెట్లు ఉంటాయి కదా, వాటికి బదరి వృక్షాలు అంటారు. ఈ బదరి వృక్షాలు ఉన్న చోట ఆయన అక్కడికి వెళ్ళి అదంతా చూశారు. చాలా ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. దానికి తోడుగా అక్కడ ఋషులు సత్రయాగం చేస్తూ ఉన్నారటండి. సత్రయాగము అంటే 1000 సంవత్సరాలు చేసేటువంటి యాగం. అది లోక కళ్యాణం కోసం, దేవప్రీతి కోసం చేసేటువంటి యాగం అన్నమాట. ఇక్కడ సౌనకాది మహామునులు కూడా సత్రయాగం చేస్తూ ఉన్నారు నైమిషారణ్యంలో. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా సూతుడు మనకు కథలు చెప్తూ మనకి వచ్చినటువంటి, మనం వినే ప్రతి ఒక్క కథ కూడా సూతుడు పౌరాణికుడుగా సౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నారు అని చెప్తారు. అంటే సూత మహర్షి ద్వారా మనకు వచ్చాయి ఇవన్నీ. ఇక్కడ ఈ సత్రయాగం చేస్తున్నటువంటి ఈ మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూస్తూ, ఈయన తన యొక్క ఈ దేహాన్నంతటిని కూడా ఈశ్వరాధీనం చేసేసారట. అంటే ఈశ్వరుడిని సమర్పించేశారు, ఆ బ్రహ్మతత్వానికి అందించేశారు. అందించేసి ఈయన చక్కగా ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో మంచిగా భాగవత రచన చేశారు. ఈ భాగవత రచన చేస్తే ఈ ఎంత గొప్పది అంటే, ఈ భాగవతం మహావేదం అండి. వేదాలు 4, కానీ ఈ భాగవతము అనేది మహావేదం అన్నమాట. దీనిని వింటే చాలు, ఎలాంటి వారికైనా సరే, ఎలాంటి వారికైనా, దేవుడు ఉన్నాడని ఎవరన్నారయ్యా, దేవుడు లేడు ఏం లేదు, మీరందరూ ఈ మాల్లేంటి, ఇవేంటి, గోలేంటి అనేటువంటి నాస్తికులకైనా, రాళ్లకు పూజలు చేస్తారేంటయ్యా, రాళ్లకు పాలు పోస్తారేంటయ్యా అనేటువంటి పరమ నాస్తికుడికైనా, ఎంతటి నాస్తికుడికైనా, ఎలాంటి వాడికైనా కూడా భగవంతుడి పైన ప్రేమ పుడుతుందట. భాగవతం ఉంటే ఎంతటి పాషాణ హృదయమైనా సరే కరిగిపోతుందట. కరిగిపోయి భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ వస్తాయి. దీనివలన ఈ భవబంధాలన్నీ కూడా నశిస్తాయి. భవం రూపంలో ఉన్నటువంటి భవసాగరాన్ని ఎదడానికి కావలసినటువంటి శక్తిని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. అందుకని ఈ భాగవతాన్ని రాసి ఆయన చదవలేదండి. ఏదైతే పుట్టుకతోటే మోక్షం కోసం పుట్టారో సుఖ మహర్షి, వ్యాసుడి యొక్క తనయుడు, ఆ వ్యాసుడి యొక్క పుత్రుడైనటువంటి సుఖ మహర్షి చేత చదివించారు. సుఖుడు అంటే మామూలు వ్యాస మహర్షి గురించి కూడా అంత గొప్పగా చెప్పదు, సుఖ మహర్షి గురించి చెప్పినంత గొప్పగా. ఈయనకి పుట్టుకతోటే భవబంధాల పట్ల ఆశ లేదు, అసలు ఏ బంధము లేనటువంటి ఆయన. పుట్టుకతోటే పరమ జ్ఞాని అన్నమాట. పరమ జ్ఞాని, ఎంత జ్ఞాని అంటే అసలు ఏది ఎటు వెళ్ళిపోతుందో కూడా ఆయనకి తెలియదు. ఎవరిని పట్టించుకోడు, మౌనంలో ఉంటాడు. దిక్కురునే అంబరంగా ధరించినటువంటి దిగంబరుడు ఆయన. వస్త్రాలు వేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయన లేదు. ఆలోచన ఉంటే ఆయన భవలోకంలో తిరుగుతూ ఉన్నట్టు. అసలు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి క్లేశాలు కానీ, ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ లేనటువంటి ఒక శుద్ధమైనటువంటి శుద్ధం అది. ఇంకా దానిలో ఏ రకాలు లేవు, మంచి లేదు, చెడు లేదు అన్నట్లుగా ఏ రకాలు లేవు. ఆయన అంత శుద్ధమైనటువంటి, సహజమైనటువంటి సత్వగుణంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహర్షి సుఖ మహర్షి. ఆయన చేత అందింపజేశారండి భాగవతాన్ని, ఈ లోకాన్ని. ఆయన చేత ఎవరికి చెప్పించారు? పరీక్షిణ్ మహారాజుకి చెప్పించారండి. పరీక్షిణ్ మహారాజు, ఈ పరీక్షిణ్ మహారాజు మీ అందరికీ పేరు వినే ఉంటారు. వినలేదా? విన్నారా?
పరీక్షిత గురించి వినే ఉంటారు కదా, అనేక రకాలైనటువంటి పరీక్షలకు లోబడి గర్భంలోనే ఉండగా అనేక రకాలైనటువంటి పరీక్షలకు లోబడి బయటకు వచ్చాక కూడా భగవంతుడు ఎక్కడ 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 ఉన్నాడు అని పరీక్షగా చూసేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పరీక్షిత్తు అయ్యారన్నమాట. అర్జునుడి యొక్క మనుమడు పరీక్షిత్ మహారాజు. ఏదైతే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ కూడా ఈ రాజులు క్షత్రియులు అందరూ నశింపబడ్డారు, అలానే యాదవ కులం కూడా మొత్తం కూడా నశించబడింది శాపవశాత్తు. అదంతా అయిపోయిన తర్వాత ఏదైతే అశ్వత్థామ చేత వేయబడినటువంటి బ్రహ్మాస్త్రం వలన ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు పైన వేశాడండి. అశ్వత్థామ శివాంశతో జన్మించాడు, రుద్రాంశతో జన్మించాడు, కానీ అధర్మానికి ఆయన చేయుత ఇవ్వడం వలన, అధర్మం పక్షన నిలబడడం వలన ఆయన కూడా అధర్మంగా మారిపోయారు. గర్భస్థ శిశువు పైన, అసలు గర్భంతో ఉన్నటువంటి ఒక స్త్రీని చూస్తేనే ఒక దేవుడిని చూసినట్టు చూడాలట. గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఎలాంటిదయా అంటే, మీరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కుర్రాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, ఒక గర్భంతో ఉన్నటువంటి స్త్రీ మీ ఇంట్లో కానీ పక్కన కానీ తిరిగే దేవాలయం అండి ఆవిడ. మీరు ఏ దేవాలయానికి వెళ్ళి దండాలు పెట్టక్కర్లేదు, తిరిగే దేవాలయమే గర్భంతో ఉన్నటువంటి స్త్రీ. ఒక జీవిని తన కడుపులో ఉంచుకొని అనేక రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ కూడా హాయిగా ఆనందంగా నవ్వుతూ ఆ పొట్ట పైన చేయి వేసుకుని లోపల ఉన్నటువంటి బిడ్డకి శ్రమ కలుగుతుందేమో అని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఆ బాధలో కూడా తిరిగేటువంటి దేవతా స్వరూపమే గర్భిణీ స్త్రీ. ఆ గర్భంలో ఉన్నటువంటి స్త్రీని మనం గౌరవించాలి. ఎంత గౌరవించాలి అంటే, మీకు ఎంత వీలైతే అంత గౌరవించండి. అది మీ ఇంట్లో మీ చెల్లెలు అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక స్త్రీ అనేటువంటి భావన తీసుకుంటున్నటువంటి ఒక దేవాలయంగా ఆమెను గుర్తించండి. ఎప్పుడైతే మీరు అలా గుర్తిస్తారో ఆమె పట్ల మీకు ఏ రకమైనటువంటి ఆలోచన రాదండి. ఇక ఈమెకి ఏం తీసుకువెళ్ళాలి, ఏం పెట్టాలి, ఎలా చూసుకోవాలి, దేవుడిని ఎలా చూసుకోవాలని కూడా అనిపిస్తుంది. అలాంటి గర్భంతో ఉన్నటువంటి ఉత్తర యొక్క గర్భం పైన వేశారండి బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ. అసలు ఎంతటి ఘోరమైనటువంటి చర్య అంటే అది, ఆ గర్భస్థ శిశువు పైన ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని వదిలారో లోపల అల్లాడిపోయిందట. ఏముందండి మామూలు, అసలు లోపల ఉన్నటువంటి శిశువుకి కొంచెం సేపు గాలి అందకపోతేనే ఇబ్బంది పడిపోతుంది. అలాంటిది బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మాండాలన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి అస్త్రాన్ని ఆ శిశువు పైన ప్రయోగించినప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడు ఆ ఉత్తర యొక్క ప్రార్థనకి చూడండి, కుంతీదేవి ప్రార్థన విన్నారు, ద్రౌపది ప్రార్థన విన్నారు, ఉత్తర ప్రార్థన విన్నారు. ఆయన తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నా గర్భంలో ఏదో అయిపోతుంది, నా బిడ్డని రక్షించు, భర్తను కోల్పోయాను, నా బిడ్డనైనా రక్షించు అని చెప్పి కృష్ణ పరమాత్మని వేడుకుంటే, కృష్ణ పరమాత్మ తన యొక్క సూక్ష్మ రూపంతో సుదర్శనాన్ని ధరించి లోపలికి వెళ్ళి ఆ యొక్క ఏదైతే బ్రహ్మాస్త్ర ప్రభావం ఉందో దానిని ఛేదించి లోపల మరణించినటువంటి శిశువుని మరలా బ్రతికించి ఈ లోకానికి తీసుకువచ్చారు కృష్ణయ్య. అలాంటి పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప మహారాజు. ఈ పాండవులకు అందరూ ఈ ఏదైతే కురుక్షేత్ర యుద్ధంలో అందరూ వెళ్ళిపోయారో, అందరూ స్వర్గగతులు అయిన తర్వాత మిగిలినటువంటి ఏకైక ప్రాణి ఆ పరీక్షిత్తు. ఆయనకి ఈ ధర్మరాజు ఏం చేశారయ్యా అంటే, ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. కృష్ణ నిర్యాణం జరిగింది, కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయారు అని తెలియగానే కలి ప్రవేశించాడు భూమి మీదకి. కలి ఎప్పుడైతే ప్రవేశించాడో ఇక కలి ధర్మాలన్నీ వచ్చేసాయి. అహింస, నిర్దయ, క్రూరత్వం, చోరత్వం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తమ ముఖాలను చూపించడం మొదలుపెట్టాయి. ధర్మరాజు అది గ్రహించారు, ఇక ఇది నేను కూడా వెళ్ళిపోవలసినటువంటి సమయం. భగవానుడైనటువంటి కృష్ణయ్య ఎప్పుడైతే వైకుంఠానికి వెళ్ళారో మేము కూడా వెళ్ళాలి అని గ్రహించి వీళ్ళు చక్కగా అన్నిటికీ సిద్ధమైపోయి ఈ పరీక్షిత్కి పట్టాభిషేకం చేయించి వాళ్ళ యొక్క ఏదైతే ఆస్థాన పురోహితులు ఉన్నారో ధౌమ్యుల వారి చేత
పట్టాభిషేకం చేయించి ఆయనకి అనేక నీతులు చెప్పి, నాయన నీ పూర్వీకుల యొక్క పేరును చెడగొట్టకుండా నీ పూర్వీకులకు కీర్తిని తెచ్చే రీతిగా నువ్వు రాజ్యపాలన చెయ్యాలి అని చెప్పి ఆయనకి రాజ్యాన్ని ఆ భారాన్ని మొత్తం ఆయనకు అప్పగించి పాండవులంతా కూడా వారు కూడా చక్కగా వెళ్ళిపోయారు వైకుంఠానికి. అలా వెళ్ళిపోయినటువంటి క్రమంలో పరీక్షిస్తూ రాజ్యాన్ని చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కలి ప్రవేశం జరిగింది. ఈ కలి ప్రవేశం జరిగి రేపటి రోజున పరీక్షిత్ మహారాజుకి ఎలాంటి సందర్భాలు ఎదురవుతాయి, ఈ పరీక్షిత్ మహారాజు ఎటువంటి స్థితిని ఎదుర్కొన్నారు అనేది మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇంత శ్రద్ధతో మీరందరూ చక్కగా నేను చూస్తూ ఉన్నా, రోజులో ఒక 4-5 కనిపిస్తారండి పరమాత్మ తత్వంలో, నాకు భగవంతుడే వచ్చి వింటున్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు. అది చాలు, 100 ద్వారా చేసిన 100 4 ఆ పరతత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో చాలా దీక్షణంగా ఉండాలండి. నాకు ఒక బుడ్డమ్మాయి వచ్చి కూర్చుంది, ఎంత ఆనందంగా ఉండదు. అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటాడండి, సత్సంగం జరిగే చోట తన కథలు తినడానికి తానే వస్తాడేమండి. ఇప్పుడు మీరు దాన్ని పొగుడుతారండి, బాగా చెప్పావమ్మా అని చెప్పి మన స్వామి కాసేపు ఆగి మొదలు పెడతారు, చెప్తారు అమ్మాయి బాగా చెప్పించాలి. లోపల పైకి వద్దు వద్దు అనిపిస్తూ ఉంటుంది, లోపలికి ఆత్మారాముడు ఏమంటాడండి, అబ్బా నన్ను కొద్ది పొగిడితే బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది అనిపిస్తుంది కదా. ప్రతి మనిషికి ఆ పొగడ్త నచ్చుతుంది, మంచి పొగడ్త. భగవంతుడికి కూడా తన గుణగణాలు వినాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఇంతమంది భక్తుల మధ్యన కూర్చొని నేను ఒక భక్తుడిగా మారి నా భక్తురాలు చెప్తున్నప్పుడు నేను వినాలి అనేటువంటి కోరిక ఆయనకి కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఆయన స్పెషల్గా ఏం రానవసరం లేదు, మీలోనే ప్రవేశిస్తాడు. ఎవరో కొందరిలో ప్రవేశించి తన అంశని వారిలో ప్రవేశింపచేసి చక్కగా వింటాడండి. అసలు ఆయన గురించి ఆయనకి ఏం తెలియదు అన్నట్లు, ఇప్పుడే ఆయన కథలను ఆయన వింటూ ఉన్నట్లు చాలా గొప్పగా వింటారు. ఈరోజు నాకు అలాంటి దర్శనం చాలా మందిలో అయ్యింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.